England all-rounder, new look. 37 తర్వాత క్రికెట్లో ఇదే తొలిసారి. అది ఎందుకు ఆ లుక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. క్రికెట్లో బౌలింగ్ వేస్తూ ఫీల్డింగ్ చేస్తూ సన్ గ్లాసెస్ పెట్టుకునే వాళ్ళను మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఇంగ్లాండ్ క్రికెటర్ శామ్ కరన్ మాత్రం విచిత్రంగా సన్ గ్లాస్ పెట్టుకుని బ్యాటింగ్కు దిగారు. ఇదేదో గల్లీ మ్యాచ్ అనుకుంటే పొరపాటే. అంతర్జాతీయ క్రికెట్లో ఓ ప్లేయర్ సన్ గ్లాస్ పెట్టుకుని బ్యాటింగ్ చేయడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1990లో విండీస్ ఆటగాళ్ళు బ్రెయిన్ లారా మరియు జాక్ రసిల్ చేసేవారు. ఆదివారం అంటిగ్వాలోని సర్ విలియం రిచర్డ్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 39వ ఓవర్లో 232 పరుగుల వద్ద 6వ వికెట్ను కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ సన్ గ్లాస్ పెట్టుకుని ప్రత్యేక అవతారంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. ఇది చూసిన ప్రేక్షకులు మరియు కామెంటేటర్లు కాసేపు నవ్వుకున్నారు. గతంలో సన్ గ్లాసెస్తో బ్యాటింగ్ చేసిన బ్రెయిన్ లారా, జాక్ రసిల్ను ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ గుర్తు చేశారు. ఇక ఈ మ్యాచ్లో 26 బంతుల్లో 3 ఫోర్లు మరియు 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఇంగ్లాండ్కు విలువైన పరుగులు చేశారు. అయితే బౌలింగ్లో మాత్రం కరన్ దారుణంగా విఫలమయ్యారు. 9.5 ఓవర్లో 98 పరుగులు సమర్పించుకున్నారు. కరన్ వేసిన 49వ ఓవర్లో 3 సిక్సర్లతో వెస్టిండీస్ మ్యాచ్ను ముగించింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 325 పరుగులు చేస్తే విండీస్ 48.5 ఓవర్లో లక్ష్యాన్ని చేర్చేసింది. విండీస్ కెప్టెన్ హోప్ 83 బంతుల్లో 7 సిక్సర్లు మరియు 4 ఫోర్లతో అజేయంగా 109 పరుగులు చేసి మ్యాచ్ని గెలిపించారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.